క్రీస్తు నందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నేటి మన ధ్యాన భాగంగా యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరు నుండి యాభై వరకు ధ్యానించుకోబోతున్నాం ప్రభు అంటున్నాడు ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడిస్తాడు అప్పుడు నేను ఎక్కడ ఉంటే ఆ సేవకుడు కూడా అక్కడ ఉంటాడు యేసు తన మరణానికి సంబంధించి తాను లోకానికి వచ్చిన అత్యంత ముఖ్యమైన పని ఆసన్నమవడాన్ని చూసి తండ్రిని మహిమపరుస్తున్నట్టుగా చూస్తాం లోకాధికారి బయటకు త్రోసివేయబడే సమయం వచ్చిందని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు శిల్వ మరణం సమీపిస్తున్న కొలది తన చుట్టూ ఉన్న వారిని అప్రమత్తం చేస్తూ ఉన్నప్పటికీ వారిలో అనేకులు ఆయన్ని విశ్వసించకుండానే ఉన్నట్లుగా చూస్తాం వారి హృదయాలు ఎంత కఠినమో ప్రవక్త అయిన యషయ ప్రవచించిన ప్రవచన భాగాలను ఇందులో గమనిస్తాం కొందరు అధికారులు పెద్దలు ఆయన్ని విశ్వసించినప్పటికీ సమాజానికి భయపడి బయటకు ఒప్పుకోలేదు ప్రభువు అంత్యదినమందు జరిగే తీర్పుకు సంబంధించిన అనేక విషయాలను ఇందులో ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం ఇక మరిన్ని విషయాలను తెలుసుకునడానికి ఈ సందేశాన్ని మనం విందామా ఈరోజు మన పాఠం యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఆరు నుండి యాభై వచనం వరకు సావధానంగా వినండి యేసు ప్రభు అన్నాడు ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడే నా సేవకుడు ఉంటాడు ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది నేనేమంటాను తండ్రి ఈ ఘడియ తటస్థించకుండా నన్ను తప్పించు అయినా ఇందుకోసరమే నేను ఈ ఘడియకు వచ్చాను తండ్రి నీ నామమును మహిమపరచు అంతటా ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది కాబట్టి అక్కడ నిల్చుండి ఉన్న జనసమూహము ఊరిమింది అన్నారు మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాడు అన్నారు అందుకు యేసు అన్నాడు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చింది ఇప్పుడు లోకానికి తీర్పు జరుగుతున్నది ఇప్పుడు లోకాధికారి బయటికి తోసివేయబడతాడు నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉందో సూచిస్తూ ఆయన ఈ మాట చెప్పాడు జనసమూహము ఆయనను అడిగారు క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని ధర్మశాస్త్రము చెప్పడము విన్నాము మనుష్య కుమారుడు పైకెత్తబడాలని నీవు చెబుతున్న సంగతి ఏమిటి అందుకు ఏసు వారితో అన్నాడు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉంటుంది చీకటి మిమ్మును కమ్ముకోకుండా ఉండేటట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచండి ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా శిలువకు శ్రమకు అవినాభావ సంబంధం ఉన్నది సెలువ మర్మమును మనము పూర్తిగా గ్రహించలేము ఆయనను శ్రమ పెట్టింది నరమాత్రులే కాదు అంతకు మించిన వాస్తవం ఒకటున్నది నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడినాయి గ్రంథం యాభై మూడో అధ్యాయం మూడో వచనం ఆయన వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉన్నాడు సిలువ మీద ఆయన లోకపాపమంతటినీ భరించాడు అది ఆయన పాపం కాదు ఆయన పాపరహితుడు యషయా యాభై మూడో అధ్యాయం నాలుగో వచనం నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించాడు మన వ్యసనాలను వహించాడు ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు యషయా యాభై మూడో అధ్యాయం వచనం ఆయనను నలగొట్టడానికి యహోవాకు ఇష్టమైంది ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాడు ఆయన తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు ఆయన పరిశుద్ధుడు నిష్కళంకుడు పాపుల నుండి ప్రత్యేకమైనవాడు అయినా ఆయన నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు ఆయన అనుభవించిన శ్రమ ఊహాతీతమైనది ఆయన మరణాంధకారపు లోయలో గుండా పయనించాడు తప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షించడానికి ఆయన చెల్లించిన వెల ఎంతో గొప్పది శిలువేత కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు శిలువ అవమానానికి గురి అయ్యాడు అయితే మనం యేసు శిలువలో మహిమను చూడగలం గలతీ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించడము నాకు దూరమగునుగాక ఎవడైనా తన ప్రాణాన్ని ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటాడు దాన్ని ద్వేషిస్తే నిత్య జీవార్థమై దాన్ని కాపాడుకుంటాడు నన్ను సేవించేవాడు నన్ను వెంబడించాలి విశ్వాసి జీవిత విధానాన్ని బట్టి అతడు ఎక్కడికి వెడుతున్నాడో చెప్పవచ్చు రక్షించబడాలంటే విశ్వాసం తప్పనిసరి అపస్తరుల కార్యములు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు ఏసును పూర్తిగా నమ్మిన వ్యక్తి జీవితమంతా పూర్తిగా మారిపోతుంది అలా మార్పు రాకపోతే యేసును గాఢంగా నమ్మినట్లు కాదు తన ప్రాణాన్ని తన సుఖాన్ని తన బాగోగులను మాత్రమే మనస్కరించేవాడు ఏసు రాకడను నమ్మినవాడు కాడు అతనికి తీరని నష్టం కలుగుతుంది ప్రభు అన్నాడు నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉంటాడు నా సేవకుణ్ణి తండ్రి ఘనపరుస్తాడు ప్రభువు మనం మనముంటాము తన కుమారునితో సమానంగా దేవుడు మనలను ఘనపరుస్తాడు ఆయన ఉన్న చోట మనము ఉండాలి గాని నీ ఉన్న చోట ఆయన ఉంటాడనుకోవద్దు శ్రోతలు వింటున్నారా మన రక్షణ చౌకబారుది అనుకుంటున్నారా కాదు నీ రక్షణకు ఆయన ఎంతో ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చింది శిలువ మరణమే నీ రక్షణ వెల తండ్రి తన నామమును క్రీస్తు శిలువ ఎంతో మహిమపరుచుకున్నాడు ఏసు ఎల్లప్పుడూ తన తండ్రి మహిమనే వెతికాడు ఏసు ప్రార్థన ఇదే తండ్రి ఈ శ్రమలో ఈ బాధలో నిన్ను నీవు మహిమపరుచుకో ఇదే ప్రార్థన పరిశుద్ధాత్మ మనకు నేర్పుతున్నాడు పరలోకం మౌనంగా ఉండలేకపోయింది పరలోకము నుండి స్వరం వినిపించింది దేవుడు మాట్లాడాడు మూడు సందర్భాలలో దేవుడు పరలోకం నుంచి మాట్లాడాడు యేసుక్రీస్తు యొక్క సేవారంభంలో ఒకసారి సేవాకాలం మధ్యలో ఒకసారి మూడోసారి సేవ ముగింపు సమయంలో ఆయన బాప్తిస్మం సమయంలో దేవుడు పరలోకం నుంచి మాట్లాడాడు ఇడుగో నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అప్పుడు బాప్తిస్మందు యేసు తనను తాను పాపమానవతతో సంయుక్తపరుచుకున్న సందర్భం రెండోసారి యేసు రూపాంతర సన్నివేశంలో దేవుడు పైనుండి మాట్లాడాడు ఏలియా మోషే యేసు ప్రభువు ముగ్గురు యేసు శిలువ మర్మాన్ని చర్చించుకుంటున్నారు లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు ఇప్పుడు మూడోసారి యేసు సేవ ముగింపులో తండ్రి అంటున్నాడు నా నామమును మహిమపరిచాను మరల మహిమపరుస్తాను ఏసు శిలువవేత సమయం తండ్రి తన నామమును ఘనపరుచుకున్నాడు ఇది ఆయన ఘడియా ఆయన సమయం అది రానే వచ్చింది దేవదూత మాట్లాడిన స్వరము కాదది ఉరుము కాదు దేవుని దూతగా పాత నిబంధనలో ఏసే వచ్చాడు కాని ఈయన దూతల కంటే శ్రేష్ఠుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశము నుండి ఏదో సందేశం వచ్చింది అని వారందరూ గుర్తించారు ఏది అర్థం కాని వారికి అది ఉరుములాగా వినిపించింది దేవుని గలవారికి అది స్వరం లేనివారికి అది ఏదో శబ్దం దేవుని వాక్యం అంటోంది ఏసు జన్మ అద్భుతం ఆయన జీవితం ఒక గోధుమ గింజ యేసు పునరుత్నం భౌతికంగా ఆధ్యాత్మికంగా వాస్తవం ఆయన శరీరం అక్షరాలా లేపబడింది దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే దేవుని ఆత్మ కనువిప్పు కలిగించాలి లోకానికి తీర్పు వచ్చింది యేసు శిలువ మరణమే లోకానికి తీర్పు లోకాధికారి సైతాను మీదికి కూడా ఇదే తీర్పు యోహాను సువార్త పదహారో అధ్యాయం ఏడు నుండి పదకొండో వచనం వరకు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి పరిశుద్ధాత్మ ఒప్పుదల కలిగిస్తాడు ఏసు ప్రత్యామ్నాయ బలిని గుర్తించని వారికి దేవుని తీర్పు తప్పదు ఈ లోకాధికారి బయటికి తోసివేయబడతాడు సైతాను తోసివేయబడడం క్రమేణా జరుగుతుంది క్రీస్తు మీద చనిపోయినప్పుడు నిజంగా ఏమి జరిగిందో సైతానుకు తెలియదు తానే గెలిచాను అనుకున్నాడు మీద ఏసే జయించాడు సైతాను ఓడిపోయాడు ప్రకటన పన్నెండో అధ్యాయం పదో వచనం ఇది సైతాను అపజయంలో మరో ఘట్టం సహోదరుల మీద నేరము మోపేవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం మూడో వచనంలో తుది ఘట్టం వెయ్యి సంవత్సరాలు బంధించి వాణ్ణి అగాధంలో పడేస్తాడు దేవుడు సెలవు వద్ద సైతాను అపజయం ముద్రించబడింది శిలువ క్రీస్తు దిగ్విజయానికి సైతాను ఘోర పరాజయానికి ప్రతీక యేసు శిలువ మరణం విమోచనాత్మకమైనది ఆయన మరణం అనేకులను ఆకర్షిస్తుంది నమ్మినవారు రక్షించబడతారు నమ్మని వారు నశిస్తారు నేను భూమి మీద నుండి పైకెత్తబడతాను అంటే నేను శిలువ మరణం పొందుతాను అని ప్రభువు ముందుగా చెప్తున్నాడు ను పైకెత్తాలి అప్పుడు సమస్త ప్రజలు ఆయన వైపునకు ఆకర్షించబడతారు సువార్తను ప్రకటించాలి సువార్త అంటే శిలువను గురించిన వార్త యేసు ఈ మాటలు చెబుతూ ఉంటే చుట్టూరా ప్రజలకు ఇది అర్థం కావటం లేదు మెస్సియా వచ్చి శాశ్వతంగా పరిపాలిస్తాడుగాని నీవు మెస్సియావైతే మరి చనిపోతాను అంటావేమిటి అని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు వారు వెలుగును ధిక్కరిస్తున్నారు అందుకే చూడలేకపోతున్నారు వెలుగే రూపుకట్టిన యేసు వారి మధ్య ఉన్నాడు నమ్మలేకపోతున్నారు ముప్పై ఏడో వచనం ఏసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాక్కున్నాడు ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినా వారాయన ఎందు విశ్వాసముంచలేదు దీనితో యేసు బహిరంగ సేవ ముగిసింది మళ్లీ తన రాజ్యము స్థాపించడానికి తిరిగి వచ్చే వరకు ఆయన బహిరంగంలో కనిపించడు ప్రియశ్రోతలు వింటున్నారా యషయా యాభై మూడో అధ్యాయం ఏసు మరణాన్ని కండ్లకు కట్టినట్లు చూపుతుంది ఈ సత్యాన్ని ప్రజలు చూడలేకపోతున్నారు వెలుగు కనపడకుండా వారి కండ్లు మూసుకుపోయాయి పొద్దున్నే నిద్రలేస్తూ ఒక అతను అనుకున్నాడట ఈరోజు నేనేమీ చూడదలుచుకోలేదు దినమంతా కండ్లు మూసుకొనే ఉంటాను అప్పుడతడు నిజంగా గుడ్డివాడైపోతాడు యషయా ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం మీరు నిత్యమూ వింటూ ఉంటారు గాని గ్రహించరు నిత్యమూ చూస్తూ ఉంటారు గాని తెలుసుకొనరు వారే మొదట తనను తిరస్కరించారు గనుక ఆయన వారిని విసర్జించవలసి వచ్చింది సువార్తను వింటూ కావాలని దానిని పెడచెవిన పెడితే దేవుడు వారిని విడిచిపెట్టాల్సి వస్తుంది ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు ప్రభువు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడింది అని ప్రవక్త అయిన యషయా చెప్పిన వాక్యము నెరవేరేటట్లు ఇది జరిగింది ఇందుచేత వారు నమ్మలేకపోయారు ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండా ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచాడు అని యషయా మరొక చోట చెప్పాడు యషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాడు యషయా యాభై మూడో అధ్యాయం ఆరో అధ్యాయం నుండి ఈ సందర్భంలో ఉటంకించబడిన వచనాలివి అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచారు సమాజము నుండి వెలువేయబడతామేమో అని పరిసయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు వారు పిరికివారు ఈ రోజున కూడా రహస్య విశ్వాసులెందరో ఇదే స్థితిలో ఉన్నారు నికోదేము అరిమతయ్య యోసేపు ఇద్దరూ పిరికివారే గాని ఉన్నట్లుండి వారికి ఎక్కడలేని ధైర్యము సాహసము కలిగాయి యేసు శరీరం కోసం అడిగారు నలభై నాలుగో వచ్చును అంతట యేసు బిగరగా అన్నాడు నాయందు విశ్వాసముంచేవాడు నన్ను పంపినవాణి ఎందే విశ్వాసముంచుతున్నాడు నాయెందు కాదు నన్ను చూచేవాడు నన్ను పంపినవానినే చూస్తున్నాడు చూస్తున్నాడు నాయందు విశ్వాసముంచే ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండా ఉన్నయడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు గాని లోకాన్ని రక్షించడానికే వచ్చాను నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీరుస్తుంది ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు నేను ఏమనాలో ఏమి మాట్లాడాలో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చాడు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పే సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్తున్నాను శ్రోతలు వింటున్నారా నేనే వెలుగును అని యేసు పునరుద్ఘాటించి చెప్తున్నాడు గుడ్డివాణి కండ్లు తెరిచినప్పటి నుండి యేసు ఇదే మాట వారికి చెప్తున్నాడు నేను లోకానికి వెలుగును నేను గుడ్డివాణ్ణి అని ఎవడు ఒప్పుకుంటాడో వాని కండ్లు తెరిచే వెలుగు ఏసే యేసు లోకానికి వెలుగు సోదరీ సోదరులారా దేవుని వాక్యం మనకు తీర్పు తీరుస్తుంది మన సత్క్రియలు మన విశ్వాసహీనతను సమర్థించలేవు ఇది నిజం యేసు మనుషులను రక్షించడానికి మొదటిసారి వచ్చాడు తీర్పు తీర్చడానికి కాదు రక్షించటానికే యేసు మొదటిసారి వచ్చాడు రెండోసారి ఆయన తీర్పరిగా వస్తాడు నాటి నుండి నేటి వరకు ఆకాశము నుండి స్వరం వెనబడుతూ మన గుండెల్లో మారుమోగుతూనే ఉంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట మీరు వినాలి సోదరుడా సోదరి యేసు మాట మీరు వింటున్నారా పిరికివాళ్ల విశ్వాసం అల్ప విశ్వాసం దేవుని మెప్పు మనకు కావాలి మనుషుల మెప్పు కాదు అధికారులలో అనేకులు గాని తమ విశ్వాసాన్ని రహస్యంగా ఉంచారు తాము విశ్వాసులని తెలిస్తే మతనాయకులు తమను బహిష్కరిస్తారు సమాజంలో నుండి వెలివేస్తారు తాము రహస్య విశ్వాసులుగా ఉండిపోదామనుకున్నారు రహస్య విశ్వాసం అనేది ఎక్కడా ఉండదు రహస్యం శిష్యత్వాన్ని గొంతు పిసికి చంపుతుంది అయితే నిజమైన శిష్యత్వం రహస్యాన్ని పారదోలుతుంది విశ్వాసం ఎల్లప్పుడూ బహిరంగమే బహిరంగంగా యేసు శిష్యులము అని చెప్పుకుంటే వారికి భౌతికంగా చాలా నష్టం వస్తుంది సాధారణంగా ప్రజల విలువలు తారుమారవుతూ ఉంటాయి ముఖ్యమైన వాటిని చిల్లర విషయాలను బట్టి కోల్పోవడం జరుగుతుంది అధికారులలో యేసును వెంబడించిన వారి తరహా ఇలాగే ఉంది తమ తోటి అధికారులు ఏసును చంపాలని చూస్తున్నారు ఏసును సమర్థిస్తే తాము వారికి విరోధులవుతారు అది వారి భయం వారి పదవి పరువు లాభం అన్నీ పోతాయి వారు శిష్యత్వపు వెల చెల్లించలేరు సత్యం కోసం వారు నిలువలేరు గనుక అబద్ధాన్ని జీవించడానికి తయారయ్యారు దేవుని మెప్పు కంటే వారు మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు మనుషుల ప్రాపకం కొంతకాలం వరకే నిత్యత్వంలో దేవుని తీర్పు ఉందని వీరు మరిచిపోతున్నారు మనుష్యులకు నీవంటే సదభిప్రాయం ఉండాలంటే అది మంచిదే కాని దేవుని అభిప్రాయాన్ని దానికంటే ముఖ్యంగా ఎంచాలి దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది నిత్యత్వం వరకు నీకు ముఖ్యం ఈ అధ్యాయంలో ప్రభు పలికిన మాటలు బహిరంగంగా ఆయన చెప్పిన చివరి మాటలు క్రీస్తునందే దేవుడు మానవుణ్ణి కలుసుకుంటాడు క్రీస్తునందే దేవునికి మానవునికి సంధిస్తాను సువార్తలోని కేంద్ర సత్యం ఆయన రక్షకుడు రక్షించడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన తీర్పరికాడు దేవుని ఉగ్రతను బట్టి యేసు పంపబడలేదు దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపాడు అయితే ఎవరైనా యేసు పట్ల వ్యతిరేక వైఖరి గలవాడైతే అతడు తనకు తానే తీర్పు తీర్చుకుంటున్నాడు ఏసు చేత ఆకర్షించబడినవాడు తీర్పులోనికి రాడు ఏసును తిరస్కరించినవాడు తీర్పును కొని తెచ్చుకుంటున్నాడు ఏసు ప్రేమతో వచ్చాడు గాని ఆయన ప్రేమను తిరస్కరించిన వ్యక్తి తన నాశనానికి తానే బాధ్యుడవుతున్నాడు ఏసే దేవుని గీటు రాయి యేసు నీ వైఖరిని బట్టి నీ నిత్యత్వం అటో ఇటో తేలిపోతుంది యేసు చెప్పిన మాటలే వినేవారికి అవే తీర్పు తీరుస్తాయి మేలైనది ఎరిగి అలా చేయని వారికి ఎక్కువ పాపం కలుగుతుంది ఎక్కువ శిక్ష విధించబడుతుంది సువార్తను విని కూడా విధేయత చూపని వారికి చివరి తీర్పు నరకమే అన్నప్పుడు అది న్యాయమే కదా దేవుడు మహాప్రేమతో తీర్మానం మనిషికే వదిలేశాడు ప్రియ సోదరుడా సోదరి నీవు వెలుగు బిడ్డవు ఏసుతో నడిచే వ్యక్తి చీకటిలో ఉండడు అతడు నీడలో కాదు అసలైన వెలుగులో నడుస్తాడు వెలుగు మీద ఏవేవో నీడలు పడవచ్చు భయమనేది నీడ అనుమానాలు కూడా నీడలే విచారం కూడా నీడ కావచ్చు అయితే ఏసుతో నడిచే వ్యక్తికి భయము విచారము అనుమానము అనే నీడలు దరిదాపులకు కూడా రావు ఏసుకు సమస్తము అప్పగించడానికి ఏసునే యజమానిగా ప్రభువుగా అంగీకరించడానికి కొందరు వెనకాడుతారు బాల్యంలోనే ప్రభువును అంగీకరించి ఆయనను వెంబడించసాగినవారు ధన్యులు వెలుగు ఉండగానే వెలుగులో నడవండి అన్నాడు ప్రభువు యేసు ప్రభువును వెంబడించేవారిలో జీవపు వెలుగు ఉంటుంది దేవుని ఆజ్ఞ ప్రకారం చేయడమే నిత్య జీవం తండ్రి కుమారుడు ఇద్దరూ ఒకటే అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని ఆయన కుమారుడైన యేసును ఎరుగుటే నిత్యజీవం ప్రియ సోదరి సోదరుడా నీవు ఈ యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా నీవు ప్రభు యొక్క శిష్యుడవా శిష్యురాలవా అవును అని చెప్పు దేవుడు నిన్ను దీవించునుగాక పాఠం ఇంతటితో సమాప్తం దైవాశీస్సులు ఆమె యేసును ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి ఎన్నిసార్లు మాట్లాడాడు ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి ఎన్నిసార్లు మాట్లాడాడు జవాబు ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి మా వాట్సాప్ నంబర్ ప్రియులారా ఇంతవరకు విన్న సందేశం ద్వారా ఎన్నో శ్రేష్టమైన సత్యాలను గ్రహించి ఉన్నారని భావిస్తున్నాం ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిస్తాడు అప్పుడు నేను ఎక్కడ ఉంటే ఆ సేవకుడు కూడా అక్కడ ఉంటాడు అని ఎంతో స్పష్టంగా ప్రభువు తెలియజేశాడు యేసు తన మరణానికి సంబంధించి తాను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని తెలియజేస్తూ తనకు అప్పగించబడిన పనిని బట్టి తండ్రిని మహిమపరుస్తున్నట్లుగా చూశాం లోకాధికారి అనగా సైతాను బయటకు త్రోసివేయబడే సమయము వచ్చిందని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ప్రభువు శిలువ మరణం సమీపిస్తున్న కొలది తన చుట్టూ ఉన్న వారిని అప్రమత్తం చేస్తూ వారికి అనేక సత్యాలను తెలియజేస్తూ ఉన్నప్పటికీ వారిలో అనేకులు ఆయన్ని విశ్వసించకుండానే ఉన్నట్లుగా చూశాం వారి హృదయాలు ఎంత కఠినమో ప్రవక్త అయిన యషయ్య ప్రవచించిన ప్రవచన భాగాలను ఇందులో గమనించాం మీరు వెలుగు సంబంధులగనట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాడు ప్రిలారా క్రీస్తును శ్రమ పెట్టింది నరమాత్రులే కాదు నీ నా పాపము ఆయన మీద మోపబడ్డాయి శిలువ మీద లోక పాపం అంతటినీ భరించాడు అది ఆయన పాపం కాదు ఆయన పాపరహితుడు ఆయన పరిశుద్ధుడు నిష్కలంకుడు పాపుల నుండి ప్రత్యేకమైనవాడు అయినప్పటికీ ఆయన నీ కొరకు నా కొరకు పాపంగా చేయబడ్డాడు తప్పిపోయిన గొర్రెలను అనగా నశించిన దానిని వెదక్కి రక్షించడానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఒక వ్యక్తి రక్షించబడాలంటే విశ్వాసము తప్పనిసరి యేసును పూర్తిగా నమ్మిన వ్యక్తి జీవితమంతయు పూర్తిగా మారిపోతుంది శిలువ యేసు దిగ్విజయానికి సైతాను పరాజయానికి ప్రతీక ఏసు శిలువ మరణం విమోచనాత్మకమైనది ఆయన మరణం అనేకులను ఆకర్షిస్తుంది నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వారు నశిస్తారు కాబట్టి ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ఆయన ఆశీర్వాదాన్ని మీ స్వంతం చేసుకునండి అటు కృప దేవుడు మీకు దయచేయను గాక దైవాశిస్సులు